మాజీ ఎస్విబిసి చైర్మన్ పృథ్వీ రాజు ఆడియో టేపుకు సంబంధించి విచారణ అయితే జరుగుతుంది, విజిలెన్స్ విచారణ. అయితే ఈ విచారణలో కొన్ని కీలక ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి, కొన్ని కీలక మలుపులను తిప్పుతుంది ఈ కేసు. అయితే ప్రధానంగా ఫోన్ సంభాషణ నిజమా కాదా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఆ ఫోన్ సంభాషణలో మాట్లాడిన వ్యక్తి పృథ్వీరాజా కాదా అనేది మరొక ప్రశ్న. ఇదే టైంలో ఫోన్ సంభాషణ నిజమే అయినప్పుడు, ఒకవేళ ఆ ఫోన్ సంభాషణలో మాట్లాడింది పృథ్వీరాజ్ కాదు అనుకున్నప్పుడు, ఖచ్చితంగా ఆ సంబంధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మాట్లాడిన మహిళ ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలి, కేసు పెట్టాలి. సో ఇప్పటి వరకు ఏ మహిళ నుంచి ఎలాంటి ఫిర్యాదులు, ఎలాంటి కేసులు పోలీసుల దగ్గరికి రాలేదు. కాబట్టి అది ఆ ఆడియో టేపు నిజమా కాదా అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు విజిలెన్స్ అధికారులకి సహకారం అందట్లేదు అనేది అధికారుల నుంచి వస్తున్న వివరణ. ఎందుకంటే సదరు మహిళ ముందుకొచ్చి ఆ వాయిస్ నాదే కానీ నేను మాట్లాడింది ఆ వ్యక్తితో కాదు అని చెప్తే ఆ కేసులో పృథ్వీరాజ్ గారికి ఎలాంటి సంబంధం లేదు అనేది ఒక క్లారిటీ వస్తుంది. లేదా ఆ ఫోన్ ఆడియో మాట్లాడింది నేనే, పృథ్వీరాజ్ గారే నాతో మాట్లాడారు అని గనక ఆ మహిళ ఫిర్యాదు చేస్తే దాని మీద అప్పుడు కూడా పృథ్వీరాజ్ గారు ఇదంతా చేశారు, ఆయన మీద చర్యలు తీసుకోవాలి అనేది ప్రభుత్వం కూడా ఒక క్లారిటీకి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ బాధిత మహిళ ముందుకు రాకపోవడం, అయితే ఇప్పటికే నా పరువు పోయింది, అల్లరి పాలైపోయాను, ఇలాంటి టైంలో నేను బయటకు వచ్చి ఏం మాట్లాడలేను అని ఆ మహిళ నుంచి ఒక సంకేతాలు వస్తున్న నేపథ్యంలో కేసు ముందుకు నడిపించడానికి కూడా విజిలెన్స్ అధికారులకు సరైన సహాయ సహకారాలు అందట్లేదు. దీంతో ఈ కేసును వేగవంతంగా ముందుకు నడపలేవని చెప్పి అధికారుల నుంచి కూడా ఒక క్లారిటీ వస్తుంది అనేది ఒక మనకు అందుతున్న ఒక ప్రాథమిక సమాచారం. అయితే నిజంగా ఈ ఫోను సంభాషణలు జరిగినాయా లేదా అనేది క్లారిటీ రావాలన్నా, ఆ ఫోన్ సంభాషణలో పృథ్వీరాజ్ లేరు అనేది ఒక క్లారిటీ రావాలన్నా, ఖచ్చితంగా బాధిత మహిళ ఫిర్యాదు అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బాధిత మహిళ ఎవరు రాకపోతే గనక ఆ కేసు సజావుగా ముందుకు సాగదు. సజావుగా దానికి సంబంధించి ఒకవేళ పృథ్వీరాజ్ గారి మీద చర్యలు తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఒక సాక్ష్యాధారాలు అనేవి ఉండవు. అంటే రోజుకొక ఇలాంటి ఒక కీలక మలుపులు తిరుగుతూ పృథ్వీరాజ్ గారి కేసు గత రెండు రోజులుగా విజిలెన్స్ అధికారులు చేపడుతున్న విచారణలో కొత్త కొత్త మలుపులు తెర మీదకి వస్తున్నాయి. చూద్దాం దీనికి ఎక్కడ శుభం కార్డు పడుతుంది, అసలు నిజంగా ఇది జరిగిందా లేదా, అసలు ఏంటి అనే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సింది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.